రాష్ట్రంలో నాలుగేళ్ల జగన్ పాలనపైన తీవ్రమైన వ్యతిరేకత నిన్న రాజమండ్రి మహానాడులో స్పష్టంగా కనపడిందనేది అయితే మాత్రం అర్థమవుతుంది. మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు మేనిఫెస్టోలు ఇచ్చిన వరాలపైన అయితే మాత్రం ప్రశంసలు జల్లు కురుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు జేజేలు పలుకుతున్నారు. యువత అయితే మాత్రం పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్రంలో మళ్ళీ మంచి పాలన రావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి అన్న భావనతోటైతే మాత్రం నిన్న మహానాడులో స్పష్టంగా కనిపించింది అనేది అయితే మాత్రం రాష్ట్రం అంతా కూడా వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి ఇక్కడ అన్ని రకాల సంబంధించిన వర్గాల ప్రజలు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు నిన్న మహానాడు జరిగిన తీరు మీకు ఏమనిపిస్తుంది? నిన్న మహానాడు చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో 4 సంవత్సరాలు ఒక రాక్షస పాలన, నరకం చూశారు ప్రజలందరూ కూడా. నిన్న అక్కడ మహానాడు ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు 1 లక్ష 2 లక్షలు ఉండొచ్చు, కానీ ఇలాగ 10 నుంచి 15 లక్షల మంది ఉన్నారంటే సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బంది పడిన వాళ్ళు అందరూ కూడా ఈ ప్రభుత్వంలో అక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, ఏం మాకు హామీలు ఇస్తారనే ఉద్దేశంతో వచ్చిన ప్రజానేకాన్ని చూస్తూ ఉంటే ఈరోజు కళ్ళల్లో ఆనందం, ప్రజల కళ్ళల్లో ఆనందం ఏ రకంగా కనబడుతుందో మేం ప్రత్యక్షంగా చూసాం. ముఖ్యంగా యువగలం పాదయాత్రలో సుమారుగా 110 కిలోమీటర్లు తిరిగిన ప్రాంతంలో ఎన్నో సమస్యలు ఆయన దృష్టికి వస్తే ఆ సమస్యలు చంద్రబాబు గారితో మాట్లాడి, ముఖ్యంగా యువత, మహిళ, రైతులు అన్ని రంగాల్లో కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి, వాళ్ళందరూ కూడా ఎన్నో చెప్పుకునే బాధలు ఉన్నాయి. ఆ బాధలకు విముక్తికే రేపు రాష్ట్ర ప్రభుత్వం మారబోతుంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా సుమారుగా 3000 రూపాయల నెలకి నిరుద్యోగ భృతి వారి యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా, అలాగే రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ ఎన్నో రకాలైన సంపదలు సృష్టించి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం అంటే ఇది చాలా గొప్ప విషయం. అంటే భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం కూడా ఆనందంతో ఉంటుంది అనేది ముఖ్యమైన విషయం. ఇంకా రెండో విషయంకి వస్తే, ఏదైతే మహిళలు ఉన్నారో ప్రతి మహిళకి కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి, ఎందుకంటే గతంలో ఇచ్చిన ప్రభుత్వ హామీ జగన్మోహన్ రెడ్డి 2 ఉన్నా 3 ఉన్నా ఇస్తానన్నాడు, కానీ అవన్నీ కూడా తేటతెల్లం అయిపోయి ఈరోజు వాళ్ళందరూ కూడా ఎంతో ఆశతో ఉన్నారు. ఈ సమస్య కూడా యువగలంలో నారా లోకేష్ గారికి వస్తే ఇంటిలో ఎంతమంది మహిళలు ఉన్నా 1, 2, 3, 4 అనేది అనవసరం. ప్రతి మహిళకి నెలకి 1500 రూపాయలు చొప్పున ఇస్తూ అదే మహిళలకి బిడ్డలు ఉంటే బిడ్డలకి ఎంతమంది ఉంటే అంతమంది 1, 2, 3, 4 అనేది పక్కన పెట్టండి, ప్రతి ఒక్కరు కూడా 15,000 రూపాయలు వారికి చదువు కోసం ఇస్తానని చెప్పడం అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఎంతో ఆనందంగా, అసలు ఇప్పుడే ప్రభుత్వం మారిపోవాలి, ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారని నిన్న రాజమండ్రి మహానాడులో చాలా ఆనందంగా ఆసక్తిగా ఎంతోమంది ప్రజలు చూశారనేది మేము తెలియజేసుకుంటున్నాం. దాదాపుగా గ్యాస్ రేట్లు అన్నీ కూడా పెరిగిపోయిన పరిస్థితి ఉంది, అన్ని నిత్యావసర వస్తువులు పెరిగిపోయిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానండం, ప్రతి మహిళకి 1500 రూపాయలు నెలకి ఇస్తానని చెప్పడం మీరు ఎలా ఫీల్ అవుతారు? మాకు చాలా ఆనందంగా ఉందండి, ఎందుకంటే ఆడవాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు ఆ టైంలోనే. ఈ రోజు ఏ దేవుడైనా వస్తే బాగున్న మాకు ఈ కష్టాలు తీర్చినని ఎదురు చూస్తున్నారు. ఆ దేవుడు మరో ఎవరో కాదు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న అయితే మేము వెళ్ళి చూసాం, అక్కడ అసలు మామూలుగా లేదు, ఒక లెక్కల్లో ఉన్నారు జనం. అయితే మరి ఒక దగ్గర దగ్గర మరి వేల సంఖ్య లెక్క పెట్టుకున్నా సరే మాకు అసలు లెక్క పెట్టడానికి కూడా గుర్తులేనట్టు ఉన్నారు జనం. మరి అలాంటి జనాభాలో ఒక మాట ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, 18 సంవత్సరాలు దాటిన ఆడపిల్లకి మరి నేను 1500 రూపాయలు చెప్పిన ప్రతి నెల నేను మరి 59 సంవత్సరాలు వచ్చిన వరకు నేను హెల్ప్ చేస్తాను, నేను ఇస్తాను, మరి ఆడపిల్లలందరూ కూడా ఆనందంగా ఉండాలి, బాగా ఉండాలి అని చెప్పేసి నిన్న చెప్పారు ఆయన. ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ గ్యాస్ గురించి చెప్పారు, 3 సిలిండర్లు ఇస్తామంటే ఒక సిలిండర్ కొనుక్కోలేని పరిస్థితిలోనే 3 సిలిండర్లు ఇస్తారంటే మరి మహిళలు ఇంకా అంతకు మించిన ఆనందం ఏముంటది? ఆడపిల్లలకి అయ్యారు ఎక్కడైనా సరే చిన్న పసుపు కొంక ఇస్తారంటే ఆనందపడతారు. అలాంటిది ఎంత సాయం చేస్తారని చంద్రబాబు నాయుడు అంటే అందరికి కూడా పార్టీలో ఉన్నందు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మరి అంత గొప్ప వ్యక్తి మళ్ళీ మళ్ళీ రావాలని చెప్పి మహిళలు అయితే వీధుల్లోనైతే ఈ రోజు పొద్దున్నేసి మాట్లాడితే అక్క చంద్రబాబు గారికే ఓటేస్తాం, అక్క చంద్రబాబు గారే గెలుస్తారు అక్క, మేము టీవీలో చూసాం అక్క అని చెప్తున్నారు. అలాగే మా ఇంట్లో వాళ్ళు కూడా బాబు గారే రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. చెప్పండి, అసలు నిరుద్యోగులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గడిచిన 4 ఏళ్లలో,
అంటే జాబ్ క్యాలెండర్ లేకపోవడం, ఉద్యోగాలు లేకపోవడం, లేదన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రకటించకపోవడం, ఇవన్నీ చూసి నిన్న మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు ప్రకటించింది చూస్తే మీకు అనిపిస్తుంది? జాబ్ క్యాలెండర్ లేదని ఎవరు చెప్పారండి? జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే వెయిటర్ జాబ్లోనో ఇలాగ బయట వాచ్మ్యాన్ జాబ్లో, డిగ్రీ చదువుకున్నాడు వెయిటర్ జాబ్లోనో వాచ్మ్యాన్ జాబ్లో ఇవన్నీ ఒక చిన్న చితక చెత్త జాబులు ఇవన్నీ చేసుకొని ఉండగలరు అని అనుకుంటే ఏం, అదే కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనే ఎవరైనా వాళ్ళ కూతురే ఉన్నది కదండి, ఏ వాళ్ళ అమ్మాయిని కానీ జాబ్ మేళాకు పంపించి అదే వాచ్మ్యాన్ జాబు అదే వెయిటర్ జాబ్ కానీ చేయమనడానికి సిద్ధంగా ఉంటారా జగన్మోహన్ రెడ్డి గారు? కొన్ని మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మీరందరూ సిద్ధంగా ఉంటారా అదే జాబ్ మేళాకు పంపించి మీ కొడుకులకు కానీ మీ కూతుర్లకు కానీ ఉద్యోగాలు ఇప్పించే అవకాశం? ఎంత చెత్త అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న విడుదల చేసిన మేనిఫెస్టో ఎంతోమంది యువత ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారండి. యాక్చువల్గా ఈ మహానాడులో ఆయన విడుదల చేసిన మేనిఫెస్టో చూస్తే ఇప్పుడు దేనికైనా ఫామ్ ఫిల్అప్ చేయాలన్నా అంటే ఒక అప్లికేషన్స్ కానీ దేనికి కానీ ఒక యువతకి ఉద్యోగాలు పెట్టుకోవాలనేసి అంటే మినిమం టు మినిమం ఒక 1500 నుంచి 3000 రూపాయలు ఖచ్చితంగా అవుతుంది, వాళ్ళ ఛార్జెస్తో కలిపి వాళ్ళ అప్లికేషన్ కాస్ట్ కలిపి ఖచ్చితంగా అవుతుంది. దానికి 10 సార్లు ఉద్యోగం లేని వాళ్ళు ఇంట్లోన మాట్లాడితే 1500 రూపాయలకేనో 3000 రూపాయలకేనో నిరుద్యోగి యువత అడగలేదు. అంటే వాళ్ళ ఆత్మగౌరవం కూడా దెబ్బతింటుంది, ఎందుకంటే చదువుకున్న వాళ్ళు కాబట్టి. కావున చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే 3000 రూపాయలు మీకు ప్రతి నెల నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు, ఆయన చేస్తారు. గతంలో కూడా ఇది చేసిందే, అదేం తప్పులేదు. అండ్ ఇంకా మిగతా వరకు వస్తే ఆయన 20 లక్షల ఉద్యోగాలండి, 20 లక్షల ఉద్యోగాలు. సంపదని ఆయన సృష్టిస్తానన్నారు, సంపదను ఆయన సృష్టిస్తానన్నారు. ఐటీ ఇండస్ట్రీస్ పెడతారు, మళ్ళీ యథావిధిగా అన్ని ఇండస్ట్రీస్ వస్తాయి, అన్నీ కొనసాగుతాయి. దాంతోపాటు నిరుద్యోగి యువత ఎవరైతే ఉన్నారో అంటే రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యంగా వాళ్ళు దృష్టి పెట్టింది కేవలం యువత నిరుద్యోగ సమస్య మీద. ఎందుకంటే ఇప్పుడు యువత నిరుద్యోగ సమస్య ఉండడం వల్ల డ్రగ్స్ కానీ ఏవి కానీ ఎక్కువ అయిపోయాయి. ఇప్పుడు అదే కానీ ఉద్యోగం చేసుకున్నాడైతే చక్కగా పని చేసుకుంటాడు, తాఫీగా ఉంటాడు. కావున రానున్న ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం యువతకు చాలా పెద్ద పీట వేసిందండి. మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు 6 వరాలు ఇచ్చారు, దాని మీద మీరేమంటారు? నిన్న ప్రకటించినటువంటి వరాలు అయితే కష్టసాధ్యం, కానీ దాన్ని సుసాధ్యం చేయాలని చంద్రబాబు గారు ప్రగాఢ సంకల్పంతో ఉన్నాడు. ఆయన సాధించగల సత్తా ఉన్న మా వ్యక్తిని కూడా ప్రజలు నమ్ముతా ఉన్నారు, విశ్వసించాలి. ఎందుకంటే గత ప్రభుత్వాన్ని విశ్వసించి చేసిన తప్పులకి ఈరోజు రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రావాలన్న భయపడే స్థాయికి ఆ పరిశ్రమలను భయపెట్టి పంపించినటువంటి ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. దుర్మార్గమైనటువంటి పాలనతో రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశాడు, యువత నిర్వీర్యం చేశారు, డ్రగ్స్ అలవాటు చేశారు, డ్రగ్స్లో పడి మత్తులో తూగుతున్నారు తప్ప యువత కూడా ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుందామని ప్రణాళికలు లేకుండా చేశాడు. ఇన్ని బాధల నడుమ చంద్రబాబు నాయుడు గారు పదవీ స్వీకారం చేసి ముందుకెళ్ళాలి అని అంటే ప్రతిదీ కష్టసాధ్యమే, కానీ కష్టసాధ్యాన్ని సుసాధ్యం చేయడం ఆయనకు తెలిసినటువంటి విద్య. దానికోసమే సైబరాబాద్ కట్టాడు, ఈరోజు తెలంగాణ సెపరేట్ అవ్వడానికి కూడా కారణం అదయింది. జనాల మైండ్ సెట్ ఎలాగుందనంటే అభివృద్ధి చేసేవాడు చేస్తూ పోతూ ఉంటే వాడిని వెనకాల నుండి లాగి ఇంకోటి కబ్జప్పుడు వాడు పాడు చేసి దెబ్బేయడం, మళ్ళీ దాన్ని బాగు చేసుకోవడం, మళ్ళీ దాన్ని పాడు చేసి దెబ్బేయడం, ఇది ఒక అలవాటు అయిపోయింది. ఈసారైనా ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టి ఆయన వెనక కష్టమైన సుఖమైన ఒక నెల ఏదైనా ప్రాబ్లం వచ్చినా, 2 నెలల ప్రాబ్లం వచ్చినా ఆయన చేస్తారనే ధీమాతో ప్రజలు ఉండాలి. ఉండి ఖచ్చితంగా ప్రజలు మాత్రం ఆయనకు సహకరించాలి. సహకరిస్తే ఐటీ పరిశ్రమలు చదవడం ఆయన కొత్త కాదు. ఐటీ హబ్ను ఆయన ప్రకటించి ఐటీ హబ్కి ప్లేసులు కూడా ఇచ్చాడు, ఆ ప్లేసులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటుంది ప్రభుత్వం. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాలు రాకుండా అడ్డుకోవాలి. అడ్డుకొని చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇస్తే ఒక 5 సంవత్సరాలు కాకపోతే ఇంకొక 5 సంవత్సరాలు అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా ఆయన చేసి ఈ రాష్ట్రాన్ని సువర్ణాధ్యాయంగా తీర్చిదిద్దుతాడు. ఇది సువర్ణలిఖితమైనటువంటి మాట. ఈ పరిస్థితి రాష్ట్రంలో ఉన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు లాంటి విజన ఉన్న నాయకుడు తప్పనిసరిగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అన్నదైతే మాత్రం నిన్న మహానాడు ద్వారా స్పష్టమవుతోంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ కూడా ప్రజల ఆమోదం అయితే ఉంటుంది. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడికి పట్టం కట్టడం ఖాయమనేది అయితే మాత్రం ఇక్కడ ఆ అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది.